గత వారం ధనలక్ష్మి గారి ఆత్మవిశ్వాసంలో ఎన్నో భావాలు మనం తెలుసుకున్నాం. వారి సేవల ద్వారా సమాజంలో ఇలాంటి మానసిక వైఫల్యం, వినికిడి లోపమున్న పిల్లల భవిష్యత్తుకు ఇంకా ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు, వారి సేవలకు ఏమైనా అవార్డులు ప్రదానం చేశారా, వారు చేస్తున్న ఈ సేవల ద్వారా వారి స్పందన ఇలాంటి స్పెషల్ స్కూల్ పిల్లల పట్ల ఎలా ఉంది, ఈ వారం తెలుసుకుందాం. ఇలాంటి స్పెషల్ స్కూల్ పిల్లలకు వసతి సమస్యలు కూడా ఉంటాయి. ఈ స్కూల్ ముందుకు తీసుకెళ్లడంలో ఎన్నో సమస్యలు ఎన్నో విధాలుగా ఉంటాయి. ఇంటి ఓనర్స్ కూడా ఇలాంటి పిల్లలు ఉంటే అద్దెకు కూడా ఇవ్వడానికి అంతగా ప్రోత్సహించరు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆ సమస్యల నుండి పరిష్కారం చేయగలుగుతున్నారో అభయప్రద స్పీచ్ స్కూల్ నిర్వాహకులు శ్రీమతి ధనలక్ష్మి గారు ఏం చెప్తారు, వారి మాటల్లోనే విందాం. మాకు యాక్చువల్గా అయితే చాలా సమస్యలు ఉన్నాయండి. ఈ స్కూల్ రన్ చేయడం అనేది చాలా పెద్ద సమస్యతో కూడుకున్నది. యాక్చువల్గా ఏంది అంటే, మనకు బిల్డింగ్ అన్నీ మంచిగా ఉంటే ఒక మనకొచ్చే ఒక స్పెషల్ కిడ్ వచ్చేసి 10 మంది నార్మల్ పిల్లలతో సమానం. మనం ఒక్క విద్యార్థికి మనం చదువు చెప్తున్నాము అంటే ఈ స్పెషల్ కిడ్కి 10 మంది పిల్లలకి చెప్తున్నట్టు లెక్క. సో అది మనకి ఇప్పుడు ఉన్న ఈ పిల్లలకు ప్రెమిసెస్ కూడా చాలా పెద్దగా ఉండాలి. కానీ నేను నాకు ఉన్న బడ్జెట్ తోటి నేను పెద్ద బిల్డింగ్ తీసుకోలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ బిల్డింగ్కు సంబంధించింది మనకి ఎక్కడన్నా రోడ్డు మీదుగా నియర్గా రోడ్డు దగ్గర తీసుకోవాలంటే కూడా మనకు అక్కడే కమర్షియల్ రెంట్ పెడతారు, మనకు అది కాదు. ఈ నేను రెంట్ కోసం తిరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మేము ఇటువంటి పిల్లలకి మేము ఇయ్యము, మేము రెంట్కు ఇవ్వము, మేము మాది స్కూల్ ఖరాబ్ చేసేస్తారు, మా ఇల్లు ఖరాబ్ చేస్తారు, అన్నీ ఖరాబ్ అవుతాయి అని చెప్పి నేను చాలా ఈ రెంట్ల గురించి తిరిగినప్పుడు కూడా ఇప్పటికీ చాలా నేను సమస్యలు ఫేస్ చేస్తున్నాను. మాకు సరైన ప్రెమిసెస్ కావాలంటే దొరకదు, దొరికినా కూడా చాలా రెంట్ ఎక్కువ రెంట్ ఉంటుంది. ఇప్పుడు లోపల నాకు నా ఆచారంలో ఇది లోపలగా ఉన్నది. ఇప్పుడు నాకు ఉన్న ఈ బిల్డింగ్కు నా దగ్గర ఉన్న 40 మెంబర్స్ పిల్లలకి అసలు యాక్చువల్గా సరిపోదు. వెనకాల ఉన్నవి కానీ అది తీసుకోవాలి, కానీ నేను తీసుకోలేకపోతున్నా. ఎందుకంటే నా దగ్గర అంతా నేను బేర్ చేసే శక్తి లేదు. ఈ పిల్లలకు కూడా ఇంకా ఇప్పుడు ఉన్న టీచర్స్ కంటే ఇంకా ఎక్కువ టీచర్స్ని తీసుకోవాలి. ఇప్పుడు 8 మందికి ఒక టీచర్ని పెట్టాలి, 10 మందికి ఒక టీచర్ని పెట్టాలి. కానీ మనము అంత స్తోమత లేదు. ఉన్నంత వరకు మేము ఇండివిజువల్ ఎడ్యుకేషన్ వీళ్ళకు చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ఇస్తేనే వాళ్ళు చాలా ముందుకు పోగలుగుతారు. ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఒక క్లాస్కి 10 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండొద్దు. కానీ తప్పట్లేదు, ఒక్కొక్కసారి అట్లా పెట్టడము తప్పడం లేదు. ఆ విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అయినా కూడా మేము ఎక్కడ కూడా మేము తగ్గట్లేము. ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, ఓరల్స్ ఇస్తున్నాము, బిహేవియర్ ఇస్తున్నాము. ఒక కమర్షియల్ అయితే బయట ఒక పిల్లలకి స్పీచ్ థెరపీ తీసుకుంటే కమర్షియల్లా ఒక్క స్టూడెంట్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ మేము అంత అసలుకి మా దగ్గర ఉన్న పేరెంట్స్ ఒక స్టూడెంట్కి పర్ డే 1000 రూపీస్ ఇచ్చేంత శక్తి ఉన్న పేరెంట్స్ ఎవరు కూడా లేరు. ఈ బిహేవియర్ కన్నా అన్ని సెక్షన్స్ వేరే పెడతారు. స్పీచ్ థెరపీ అని, యాక్టివిటీస్ అనేసి, రిటర్న్ స్కిల్స్ అన్ని జస్ట్ ఆ బాబుని ఒక 1 అవర్ దగ్గర పెట్టుకొని అన్నీ ఇచ్చేస్తారు. అంత ఛార్జ్ కూడా మేమేమి మా దగ్గర ఛార్జ్ చేయడానికి కూడా లేదు. అలాంటి పేరెంట్స్ కూడా నేను తీసుకోవట్లేదు. అంత ఛార్జ్ చేసేవాళ్ళు, అంత ఛార్జ్ చేసేవాళ్ళని నేను తీసుకోవాలంటే నా ప్రెమిసెస్ చాలా మంచిగా ఉండాలి, హైఫై కనపడాలి. కొంతమంది పేరెంట్స్ వస్తారు, చూస్తారు మీది చిన్నగా ఉంది, స్కూలు పెద్దగా లేదు, మా పిల్లలకు ఏమొస్తుందో ఏమో అని చెప్పేసి వెళ్ళిపోయిన పేరెంట్స్ కూడా ఉన్నారు. మనకు స్కూలు ప్రెమిసెస్ చూడాల్సింది హైఫై కాదు, మనం లోపల పిల్లలకి ఎటువంటి విద్యను అందిస్తున్నాము. దీంతో మీరు వీళ్ళ పిల్లలు బాగుపడుతున్నారా బాగుపడట్లేరా అనేది మీరు చూసుకోవాలి. నేను అందుకే వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్కి నేను మీరు ఒక 1 మంత్ అబ్జర్వ్ చేయండి, 2 నెలలు అబ్జర్వ్ చేయండి, 3 నెలలు అబ్జర్వ్ చేయండి, మీకు నచ్చలేదా వద్దులేండి అని చెప్పేసాను. మీరు డైరెక్ట్గా మీరు మానేసుకున్నా నాకేం సంబంధం లేదని చెప్తాను. నేను టీచర్లు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. వాళ్ళు కూడా పాపం అసలుకి చాలా అంటే చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కష్టపడతారు. వాళ్ళకి అసలు ఒక నిమిషం కూడా లంచ్ టైం తప్పిస్తే మిగతా టైంలో వాళ్ళకి అసలుకి ఎక్కడ కూడా తీరిక అనేది ఉండదు. మనం ఎందుకంటే ఆ పిల్లలకు మనం అలా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అనేది మనం ఆ పిల్లలకు అలా ఇస్తేనే అక్కడ రిజల్ట్ కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే, చాలామంది నా దగ్గరకు వచ్చే పేరెంట్స్ కూడా ఎట్లా ఉంటారంటే, ఫస్ట్ వాళ్ళు నార్మల్ స్కూల్కి పంపిస్తారు. నార్మల్ స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళకి ఏమి లేదు. ఇప్పుడు 13 ఇయర్స్ బాబు 14 ఇయర్స్ బాబు నా దగ్గరకు వచ్చింది అనుకో, వాడికి ఆ బాబుకి నేను ఒక రిటర్న్ ఏదన్నా జాయిన్ చేసుకోవడానికి ఒక టెస్ట్ పెట్టాను అనుకోండి, ఏబీసీడీలు కూడా రాయడం బాబు.
ఇక్కడికి వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత బాబు ఏబీసీలు రాయడము, స్మాల్ లెటర్స్ నేర్చుకోవడము, బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్, 1, 2, 3 ఓఎన్ఈ స్పెల్లింగ్స్, బ్యాక్వర్డ్ నెంబర్స్, ఇవి ప్రతిదీ కూడా మేము ఎట్లా ఇస్తామంటే నార్మల్ స్కూల్లో టీచర్స్ ఎలా ఇస్తారో అలా దగ్గర కూర్చోబెట్టుకొని ఇండివిజువల్గా ఇస్తాము ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా. సో ఇవన్నీ మనం చెయ్యాలి, ఇంత మంచిగా మనం చెయ్యాలంటే మనకు చాలా డబ్బులు అవసరము, కానీ అంత లేదు. అయినా కూడా నాకు చేతనైనంత వరకు నేను చేస్తున్నాను. ఎవరైనా హెల్ప్ చేస్తే ఇంకా ఈ ఫర్దర్గా దీనికి ముందుకు పోవడానికి చాలా మంచిగా ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్పెషల్ స్కూల్ నడిపించి ఎంతో మంది మూగ, చెవిటి, మానసిక దివ్యాంగులకు ఎంతో సేవ చేస్తున్నారు ధనలక్ష్మి గారు. వారి సేవలను గుర్తించి ఏదైనా గుర్తింపు లేదా అవార్డు కానీ ప్రదానం చేయడం జరిగిందా, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నేను ఈ స్కూల్ స్టార్ట్ చేసిన ఉద్దేశం మాత్రము పిల్లలకు, 4 పిల్లలకి, ఇటువంటి పిల్లలు స్పెషల్ కిడ్స్కి ఒక మంచి చేద్దామన్న ఉద్దేశంతో పెట్టుకున్నాను. కానీ అవార్డ్స్ వాటి కోసము నేనైతే ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు, ఆ దిశగా నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఇప్పుడు నాకు ఒక పేరెంటు 1-2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నా దగ్గర
చదివించిన తర్వాత ఆ పేరెంట్ నుంచి వచ్చేది మా వర్డ్స్ ఉంటాయి, మా బాబు చాలా బాగున్నాడు, మంచిగా రాస్తున్నాడు, మంచిగా చెప్తున్నాడు, ఇంట్లో కూడా సైలెంట్గా ఉన్నాడు అనే వర్డ్సే నాకు పెద్ద పెద్ద అవార్డ్స్. దానికి మించిన అవార్డ్స్ అనేది నేను ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు. అలాంటి అవార్డ్స్ నాకు చాలా వచ్చినాయి, నాకు పేరెంట్స్ నుంచి అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు ఒక పేరెంట్ ఒక బాబుకు ఒక మంచి చేసినాం అనుకోండి, ఆ బాబు అన్ని విధాలుగా ఆ బాబు మంచిగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు అంత మంచి గిఫ్ట్ అన్నట్టు. ఇంకా అంతకు మంచి మించిన గిఫ్ట్ అనేది ఇంకా నేను ఆలోచించలేదు. అలాగనే నాకు డిజేబుల్ డిపార్ట్మెంట్లో స్వరూప మేడం కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఆ మేడం అనుకోకుండా ఒకసారి మా దగ్గరికి రావడం, ఇన్స్పెక్షన్ చేయడము చూశారు. చూసి మీరు గవర్నమెంట్కి పెట్టుకోమ్మా, అందరూ ఏం చేయని వాళ్ళే గవర్నమెంట్కి పెట్టుకుంటున్నారు, నువ్వెందుకు పెట్టుకోవట్లేవని మా మేడం అన్న తర్వాత నేను పెట్టుకున్నాను. అయినా కూడా ఎట్లా పెట్టుకోవాలి ఏందనేది ఆ మేడమే చెప్పింది. అయినా కూడా నాకు ఎక్కడి నుంచి కూడా ఏం రాలేదు. అది నా యొక్క సేవలను చూసి ఆ మేడము నాకు 2019లో బెస్ట్ ఎన్జిఓ అవార్డు ప్రకటించింది. అసలుకి నాకు అవార్డు వస్తుందన్న విషయం, అలాంటి అవార్డు ఒకటి ఉంటుందన్న విషయం కూడా నాకు అస్సలే తెలియదు. 2019 ఆగస్ట్ 15 రోజు నువ్వు రామ్మా, ఇక్కడికి కలెక్టరేట్ ఆఫీస్కి రామ్మా, నువ్వు వస్తే నీకు ఏంటి మేడం అంటే ఏం లేదు, నువ్వు వచ్చేయమ్మా మార్నింగ్ వచ్చేయమ్మా అన్న తర్వాత అక్కడ నాకు ప్రకటించారు. అభయప్రద ఎడ్యుకేషన్ సొసైటీ బెస్ట్ ఎన్జిఓ అవార్డు అందుకున్నది అని చెప్పిన తర్వాత నేనే షాక్ అయిపోయినా. అప్పటి వరకు కూడా నాకు తెలియదు. చాలామంది ఏరియాలో నాచారంలో కూడా పేపర్స్ ఆర్టికల్స్ కూడా రాశారు, వసుంధర పేపర్లో రాశారు, సాక్షి పేపర్లో రాశారు, ఇంకా ఇది ఇంగ్లీష్ పేపర్ న్యూస్లో కూడా ఒకటి వచ్చింది. అవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఇది చేయండి అది చేయండి అని నేను ఎన్నడూ కూడా నేను ఎవరిని కూడా అడగలేదు. దానంతటవే వచ్చాయి. నలుగురిలో నన్ను ఈ విధంగా నా యొక్క సేవలు గుర్తించి నన్ను అభిమానించడము అదే నాకు చాలా ఇదిగా ఉంది. దాన్ని అది స్ఫూర్తిగా తీసుకునే నేను ఈ స్కూల్లో రన్ చేయడం జరుగుతుంది. నా పేరు అనిత కుమారి, మా బాబు పేరు జగదీశ్వర్. మా బాబు 4 ఇయర్స్ నుంచి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశాను. స్కూల్లో జాయిన్ చేస్తా ఇక్కడ స్పీచ్ థెరపీ, మళ్ళీ రిటను ఇవన్నీ ఇక్కడ మా బాబుకు నేర్పించారు. ఒక 1 ఇయర్ తర్వాత మేడం నాకు బాగా సజెషన్ ఇచ్చారు, ఇలా చెప్పాలి ఇలా అని చెప్పని అన్నారు. అయితే మా బాబు ఇప్పుడు క్లాస్ వచ్చే 2013లో ఇక్కడ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. మా బాబుకు కూడా స్పీచ్ థెరపీ, రిటన్ స్కిల్స్, యాక్టివిటీ మొత్తం అన్నీ మేడం చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత ఒక 1 ఇయర్ అయిన తర్వాత మేడం మీరు కూడా బాగా చెప్తున్నారు కదా అని చెప్పని వొకేషనల్ కోర్సెస్ నేర్చుకోండి అని చెప్పని సలహా ఇచ్చారు. మెంటలీ రిటైర్డ్ పిల్లలకు కోర్సెస్ చేయమంటే నేను ఆ కోర్స్ చేశాను. ఆ పిల్లల్ని చూసి మా బాబు ఇలాంటి పిల్లగాడు కాదు కదా, ఇలాంటి పిల్లలకు సేవ చేస్తే నాకు చాలా మంచిది, దేవుడు నాకు బాగా మంచిగా చూస్తాడు అని ఉద్దేశంతో పిల్లలకు నాకు వచ్చిన దాంట్లో నేను అందరికీ మొత్తం పిల్లలకు యాక్టివిటీసు, రిటర్న్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్ నేర్పించడము ఇవన్నీ నేను ఇక్కడ స్కూల్లో చెప్తున్నాను. నా పేరు శ్రావణి, నేను బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను. నేను ఇక్కడ గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ పిల్లలు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నారు. డిపెండింగ్ ఆన్ చైల్డ్ ఆ ఏజ్కి తగ్గట్లు వాళ్ళ కెపాసిటీని బట్టి మనం క్లాస్ నిర్వహిస్తాము. ఒక్కొక్కరికి ఇండివిజువల్గా మనం క్లాసెస్ తీసుకుంటూ ఉంటాము. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఏ క్లాస్కి ఓకే అనుకుంటే ఆ విధంగా వాళ్ళకి మనం టీచ్ చేస్తాము. అందులో సైన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే వీళ్ళు హియరింగ్ ప్రాబ్లంతో ఉన్నారు, వీళ్ళకి చెవులు సరిగ్గా వినపడవు. కొంతమందికి లాస్ 90% ఉంది, 50% ఉంది. అలా వాళ్ళ లాస్ పర్సంటేజ్ని బట్టి కొంతమందికి మనం మాట్లాడుతూ చెప్తాము, కొంతమందికి మనం ఓన్లీ సైగలతో మాత్రమే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెప్తూ ఉంటాము. ఆ విధంగా వాళ్ళు ఒక్కొక్కరు 6th క్లాస్ ఉన్నారు, 2nd క్లాస్ ఉన్నారు, 1st ఉన్నారు, అలా 10th బ్యాచ్ వరకు ఉన్నారు. ఇక్కడ 10th వరకు అయిపోయాక ఆ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా ఏదైనా ఒకేషనల్ కోర్సులలో ఉండే విధంగా కంప్యూటర్స్ కానీ, ఎంబ్రాయిడింగ్ కానీ, టెక్నికల్ కోర్సులు కానీ అలా వాళ్ళు చేస్తూ కొంతమంది జాబ్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా మనం ఇక్కడ వాళ్ళని తయారు చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా వాళ్ళకి బయట కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తున్నాం. డ్యాన్సెస్ కానీ, సింగింగ్, డ్రాయింగ్, ఇలా ఏ అకేషన్ ఉన్నా టీచర్స్ డే అప్పుడు కార్డ్స్ ప్రిపేర్ చేయడము,
జనరల్ అవేర్నెస్గా అన్నీ చేస్తాము వీళ్ళకి. ఈ స్కూల్ నుంచి వీళ్ళని బయటికి స్పోర్ట్స్కి కూడా పంపిస్తూ ఉంటాం. వేరే స్కూల్స్తో స్పెషల్ స్కూల్స్తో వీళ్ళు పోటీ పడతారు. అలా క్యారంలో కూడా వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇలా అన్ని రంగాలలో వాళ్ళని సమానంగా ఉండే విధంగా మనం తయారు చేయడానికే ఈ స్కూల్లో అందరం తోడ్పడుతూ ఉన్నాము. ఈ అవకాశం నాకు ఇక్కడ ఈ స్పెషల్ స్కూల్లో చేయడానికి చాలా సంతోషంగా ఉన్నాను. ఇందులో చేయకముందు నేను నార్మల్ స్కూల్లో కూడా చేశాను. ఆ స్కూల్తో పోల్చుకుంటే ఈ స్కూల్లో చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మన పిల్లలే అల్లరి చేస్తే కోపం వస్తుంది. అలాంటిది ఈ పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో ముందుకెళ్ళాలని కష్టపడుతున్నారు. వాళ్ళకి మనం కూడా వాళ్ళ కోరికలు తీర్చడానికి సహాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేటి మానవ జీవితంలో ఇలాంటి స్పెషల్ చిల్డ్రన్ ఉన్న తల్లిదండ్రులు ఇంకా ఎందరో ఉన్నారు. వారి కన్నీరు తుడిచేవారు ఎందరో కొందరే ఎక్కడో ఒక చోట కనిపిస్తారు. ఇంకా నేటి సమాజంలో ఎన్నో మానసిక ఒత్తిళ్లకు బలైపోయే వారెందరో ఉన్నారు. అటువంటి వారికి మరియు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ధనలక్ష్మి గారు వారి సందేశం అందిస్తారు. నేను ఈ స్కూల్ పెట్టక ముందు నేను ఒక మామూలు పర్సన్ అండి. నాకు ఏమీ తెలియదు నిజం చెప్పాలంటే. ఇది పెట్టిన తర్వాతనే నాకు అసలుకి పేరెంట్స్ యొక్క బాధలు, సాధక బాధలు, ఏదో సమాజం అంటే ఎట్లా ఉంటుంది ఏంది అనేది చాలా వరకు నాకు తెలిసింది. నేను చెప్పాల్సిన విషయం ఏంది అంటే, ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా మనము పెద్దగా దాన్ని తీయొద్దు. మనము సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలను మనం ఎంతో అంత మనకు శక్తి కొద్దిగా కొన్ని సమస్యలన్నా మనం తీర్చగలగాలి. ప్రతి చిన్నదానికి చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్దగా రాద్ధాంతం చేసేసి కుటుంబాలతోటి గొడవలు, బయట వాళ్ళతో గొడవలు, అటుపక్క అది కాదు మనకు కావాల్సింది. మనం ఒక ఏం పెట్టుకోవాలి, మనం ఒక గోల్ పెట్టుకోవాలి. మనం ఒక గోల్, నేనేం చేస్తాను ఈ సమాజానికి, నా వంతు కృషి నేనేం చేస్తాను, నా వల్ల ఒక నలుగురు ఏమైనా ఉపయోగపడతారా, ఆ నలుగురికి నేను ఏమైనా చేయగలుగుతానా. అది మీ దగ్గర ఏదైనా కావచ్చు, మీ దగ్గర ఉన్న మీ ఎటువంటిదైనా కూడా. ఇప్పుడు నేను స్కూలు, నాకు ఈ ఫీల్డ్లో నాకు ఇది ఉంది కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నాకు ఇది ఆలోచన వచ్చింది కాబట్టి ఇది చేశాను. ఇంకా ప్రతి ఒక్కళ్ళకు ఏదో ఒక దాని మీద ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళలో లోపల ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు బయటికి తీసి ఆ టాలెంట్ దిశగా మీరు ముందుకు అడుగులు వేస్తే సమాజం చాలా బాగుపడుతుంది అనేసి నా ఉద్దేశం. అయితే ఇప్పుడున్న సమాజంలో మనకు ఈ ఫోన్లు, సెల్ ఫోన్లు అనేది చాలా విపరీతంగా ఉంటున్నాయి. ఆ సెల్ ఫోన్ లేని టైంలో ఒకప్పుడు పిల్లలు ఎంతసేపు అయినా కూడా బయట ఆడుకొని ఇంటికి వచ్చి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని నైట్ మంచిగా అన్నం తిని మంచిగా ప్రశాంతంగా నిద్రపోయేటోళ్ళు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్లకు టీవీ, వాళ్ళ చేతిలో ఉన్న సెల్ ఫోన్నే లోకమైపోతుంది. మనం కూడా సాధ్యమైనంత వరకు ఆ పిల్లలకు ఎటువంటి, ఇప్పుడు అందరి పిల్లలకు కలిపి చెప్తున్నాను, నాట్ ఓన్లీ నార్మల్ పిల్లలు, అందరి పిల్లలు కూడా. ఇప్పుడు డిజేబుల్ పిల్లలు కూడా ఆ సెల్ ఫోన్ చూస్తారు, నార్మల్ పిల్లలు కూడా సెల్ ఫోన్ చూస్తారు. ఎంత చాతనైతే అంతవరకు పేరెంట్స్ అది తీసేపిచ్చేసి కొంతసేపు వాళ్ళు, మనము వాళ్ళతోటి కొంచెం స్పెండ్ చేయాలి, మనం వాళ్ళతో కలిసిపోయి గేమ్స్ ఆడిపించాలి. ఒకప్పుడు చాలా గేమ్స్ ఉండేవి. అసలు ఇంటికి రమ్మని నేను నా చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న కానీ మా అమ్మ కానీ నన్ను రమ్మంటే అసలు నేను రానే రాకపోయేదాన్ని. వాళ్ళు వచ్చి గుంజుకొని పోయేంతవరకు కూడా నేను రాకపోయేదాన్ని. ఎందుకంటే అప్పుడు ఏం లేవు, సెల్ ఫోన్ లేవు, టీవీ లేవు, ఏం లేవు. మనం మంచిగా ఫ్రెష్గా మంచిగా ఆడుకునేది. ఈ స్కూళ్ళల్లో కూడా మంచిగా గేమ్స్ ఉండేవి. ఇప్పుడు ఎక్కడ కూడా మనకు అవి తగ్గిపోయినాయి. మనమే యాజ్ ఏ పేరెంట్గా మన పిల్లలకు మనము అవి ఎట్లా అవాయిడ్ చేయాలి అనేది మనం ఒకటి ఆలోచించి అవి మొత్తం పక్కకు పెట్టేసుకొని పిల్లల మీద ఫ్యూచర్ ఉన్నది వాళ్ళకు. చాలా ఎదుగుతున్న పిల్లలు, ముందు ముందు వాళ్ళకు చాలా ఫ్యూచర్ ఉన్నది కాబట్టి మనం ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించాలి, మన పిల్లల గురించి ఆలోచించాలి, మనము ఎట్లా చేయాలని ఆలోచించాలి. కానీ చిన్న ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసి అదే దాన్ని, అదే మన సర్వస్వము, అదే మన జీవితము అని చిలికి గాలివానలాగా చేసుకోకుండా మనం ఏంటి, మనం ఉన్నన్ని రోజులు మన పిల్లలకు ఎటువంటి విద్యాబుద్ధులు నేర్పించాలి, వాళ్ళని ఎటువంటి క్రమశిక్షణగా ఉంచాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా ఇండ్లల్లో కూడా ప్రతి చిన్న విషయానికి కూడా ఎన్ని వాళ్ళు ఒకటంటే హస్బెండ్ ఒకటంటే వైఫ్ ఒకటి అట్లా పోతున్నాయి. ఒక దగ్గర మనం అది స్టాప్ చేసేసుకోవాలి. అది కాదు మన గోలు, అది లైఫ్, అది మన లైఫ్ కాదు. మన లైఫ్ వేరే ఉంది, ప్రతి ఒక్కళ్ళకు ఒక లైఫ్ ఉన్నది. ఆ లైఫ్ దిశగా మనం వెళ్ళిపోవాలి. ఆమె ఆదర్శం కార్యక్రమం ద్వారా మా అభయప్రదర్స్ పీ స్కూల్ సేవలను గుర్తించి దివ్యవాణి టీవీలో ప్రచారం చేయడానికి అవకాశం కల్పించిన
టీవీ యజమానికి మా యొక్క కృతజ్ఞతలు.